అనుకున్నదే జరిగింది. ఈసీకి లంచం కేసులో శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలో హైడ్రామా మధ్య అర్ధరాత్రి పోలీసులు అతడి అరెస్ట్ ను ప్రకటించారు. విచారణ తర్వాత అతన్ని ఓ కారులో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. నేడు జడ్జి ముందు దినకరన్ ను హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసులో దినకరన్ అనుచరుడు మల్లికార్జున్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత 4 రోజులుగా దినకరన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే విచారణలో దినకరన్ పోలీసులకు చుక్కను చూపించినట్లు తెలుస్తోంది. దినకరన్ ఇచ్చిన సమాధానాలతో వారికి విసుగొచ్చింది. తనకేం తెలియదని అడ్డంగా బుకాయించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు పక్క ఆధారాలు సేకరించడం, వరుస ప్రశ్నలతో దినకరన్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ ఎవరూ తనకు తెలియదని వాదించినా చివరికి అతడు తెలుసు అని ఒప్పుకున్నాడు. రెండాకుల గుర్తు కోసం ఎలక్షన్ కమిషన్ కు 50 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు దినకరన్ పై ఆరోపణలున్నాయి. ఓ మధ్యవర్తి ద్వారా ఈ తతంగాన్ని పూర్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తేల్చారు. ఈ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో డొంక మొత్తం కదిలింది. దినకరన్ నడిపిన వ్యవహారం మొత్తం బయటపడింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దినకరన్ కు లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని చెప్పడంతో 4 రోజుల పాటు హాజరయ్యారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటల తరబడి అతడిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే కేసుకు సంబంధించిన పక్క ఆధారాల్ని సేకరించారు. కాల్ రికార్డులతో పాటు డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ సంపాదించారు. ఈ ఆధారాలతో దినకరన్ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఈ వ్యవహారం వెనుక ఇంకా చాలా మంది హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో మరికొన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దినకరన్ అరెస్ట్ పై మరిన్ని వివరాలని మా ఢిల్లీ కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, గుడ్ మార్నింగ్. చెప్పండి ప్రదీప్. ఏఐడిఎంకే అధికారిక ఎన్నిక చేతాన్ని తిరిగి పొందేందుకు గాను ఏఐడిఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ చేసిన ప్రయత్నాలకు సంబంధించి పూర్తి ఆధారాలు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సాధించడం జరిగింది. దానిలో భాగంగానే 4 రోజులుగా దినకరన్ ని విచారిస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాత్రి దినకరన్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత దినకరన్ ని 4 రోజుల విచారణ తర్వాత ఆయన విచారణలో వెల్లడించిన అంశాలతో పాటుగా దినకరన్ తో పాటుగా దినకరన్ సహచరులు మల్లికార్జున, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా వారందా చేసిన వివరాలు, ఇప్పటికే అరెస్ట్ చేసి ఉన్న మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, సుఖేష్ చంద్రశేఖర్ ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో దినకరన్ ఇన్వాల్వ్మెంట్, ఆయన గతంలో సుఖేష్ చంద్రశేఖర్ తో మాట్లాడటము, ఎన్నికల కమిషన్ కి లంచం ఇవ్వడం చూడడానికి చేసిన ప్రయత్నం, దానికి సంబంధించిన ఆధారాలు, డబ్బు, డాక్యుమెంట్ వీటన్నిటి కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సాధించారన్న వివరం తెలుస్తోంది. 4 రోజుల విచారణ సందర్భంగా కూడా మొదట తనకేమీ తెలియదు, సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తనకు పరిచయమే లేదన్న దినకరన్ తరువాత క్రమంలో ఢిల్లీలోని ఒక వ్యక్తితో తాను మాట్లాడినట్టుగా అంగీకరించడం జరిగింది. దాంతో పాటుగా 50 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన కొన్ని ఆధారాలు అందించారు. ఫైజర్ అనే ఒక హవాలకు చెందిన వ్యక్తి 10 కోట్ల రూపాయలను సుఖేష్ చంద్రశేఖర్ కి అందజేసినట్టు తెలుస్తా. అందులో భాగంగానే 30 లక్షల రూపాయలు సుఖేష్ చంద్రశేఖర్ దగ్గర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం కూడా చేసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన ఆధారాలతో పాటుగా 3 రోజుల విచారణ సందర్భంగా మిగతా వ్యక్తులు చెప్పిన వివరాలన్నింటి కూడా పరిగణలోకి తీసుకుని దినకరన్ అరెస్ట్ చేస్తున్నట్టుగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అధికారికంగా అర్ధరాత్రి పూట వెల్లడించడం జరిగింది. దినకరన్ తో పాటుగా అతని అనుచరులు మల్లికార్జున, జనార్దన్ అనే వ్యక్తులు కూడా వారు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మల్లికార్జున్ ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పడంతో పాటుగా హవాలా సంబంధించిన మార్పులంతా, లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా పోలీసులు
ఉంపిలాగుతున్నారు. దీంతో పాటుగా ఎన్నికల కమిషన్ లో ఎవరికి వారు లంచం ఇవ్వబోతున్నారు, ఎవరు వీరితో టచ్ లో ఉన్నారన్న వివరాలన్నీ కూడా పోలీసులు పూర్తిస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీంట్లో మరికొంతమంది పెద్ద చేపలు బయటపడే అవకాశం కనిపిస్తున్నట్టుగా పోలీసులు తెలియజేస్తా ఉన్నారు. Tava, tava, tava!